ప్రిషియస్ మెటల్స్ బంగారం వెండి ధరలు అనమాట ఈ మధ్య ఆకాశాన్ని అంటటం కూడా మనం చూసాం. ఆ తర్వాత మోడెస్ట్ కరెక్షన్ కూడా వచ్చింది. అయితే క్లియర్లీ గ్లోబల్లీ ప్రిషియస్ మెటల్స్ పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే గ్లోబల్లీ ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ ఎకానమీస్ లో వస్తే కనుక డెఫినెట్లీ యాజ్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, యాజ్ ఏ హెడ్జ్ లాగా బంగారం లేకపోతే వెండిలో ఇన్వెస్ట్మెంట్స్ రావటం మనం చూస్తున్నాం. క్లియర్లీ బంగారం వెండి ఇన్వెస్ట్మెంట్స్ లో ఫోర్ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ లిక్విడిటీ అనమాట, సెకండ్ వచ్చేసేపాటికి వొలటిలిటీ, థర్డ్ డైవర్సిఫికేషన్, ఫోర్త్ స్టోరేజ్ అనమాట. ఈ మధ్య భారతదేశంలో ప్రభుత్వం కూడా మనం చూసాం సౌరిన్ బాండ్స్ ఇష్యూ చేసింది. సో దట్ స్టోరేజ్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా మీరు సౌరిన్ బాండ్ కొనుక్కుంటే కనుక మీకు రిటర్న్స్ ఫ్యాక్టర్ అయిపోయి ఉంటాయి అనమాట. మినిమం ఇంట్రెస్ట్ ఎష్యూరెన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేది, దాంతో ప్లస్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎనీవే ఉంటుంది కాబట్టి. అదేవిధంగా అనమాట రెగ్యులర్గా బంగారంలో కానీ వెండిలో కానీ పెడతా ఉంటే చూస్తున్నాం వెండిలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెటల్ అవైలబిలిటీని అనమాట కంపేర్ టు గోల్డ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ పారామీటర్. ఇందులో అనమాట గోల్డ్ ట్రేడ్ చేసినంత ఫ్రీక్వెంట్గా లిక్విడిటీ ఉన్నట్టు కూడా వెండిలో ఉండదు కాబట్టి వెండిలో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే క్లియర్లీ ఈ మధ్య కాలంలో దాదాపు $2,000 సౌన్స్ దాకా వెళ్ళినమాట, బంగారం కొంచెం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బేసికల్లీ యుఎస్ ఎకానమీని అనమాట ఏదైతే స్లోగా కుదుట పడుతుందో దాంతో అనమాట ఎకానమీ ఇంకా కనుక బాగుపడితే డెఫినెట్లీ ఇంకా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇయర్ టు డేట్ బేసిస్లో చూస్తే కనుక చాలా హ్యూజ్ అప్రిసియేషన్ యాజ్ ఏ క్యాపిటల్ అసెట్ బంగారం ఇచ్చింది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మేబీ ఈ కరెక్షన్ ఏదైతే బంగారంలో ఇప్పుడు వస్తుందో $2,000 పర్ ఔన్స్ దగ్గర నుంచి ఇట్ మే నాట్ గో బిలో 1880 అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి మేబీ మన దగ్గర మార్కెట్స్ లో కూడా చూస్తే కనుక అనదర్ 2,000 to 3,000 rupees కరెక్షన్ కంటే కూడా ఎక్కువ కనపడట్లేదు. కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్స్తో పాటు బంగారంలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది ఎలాంగ్ విత్ రియాలిటీ అండ్ ఎలాంగ్ విత్ సమ్ క్యాష్ ఇన్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అని అంటుంది. అయితే రిస్క్ ప్రొఫైల్ అనమాట ఏజ్ను బట్టే మీరు డివైడ్ చేసుకోవాలి, స్టాక్స్కి ఎంత పెట్టాలి, బంగారానికి ఎంత పెట్టాలి, ఇటు ఇంట్రెస్ట్ బేరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఓవరాల్గా మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ హ్యావ్ మచ్ టు గెయిన్ అనమాట. ఎకానమీ రివైవ్ అవుతున్న కొద్దికి సిల్వర్ కూడా ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా సిల్వర్ది ఉంటుంది కాబట్టి అపార్ట్ ఫ్రమ్ జస్ట్ నాట్ బీయింగ్ ఏ ప్రెషియస్ మెటల్ ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాస్ అన్ ఇండస్ట్రియల్ మెటీరియల్. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ప్రెషియస్ మెటల్స్ ఆర్ ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్. ఇయర్ టు డేట్ బేసిస్లో చూస్తే మంచి రిటర్న్స్ ఇచ్చిన మెటల్స్, ప్లస్ ఇంకా స్కోప్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ COVID-19 ఏదైతే ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిందో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడప్పుడే పోదు, FY22 కానీ ఎకానమీ స్కోర్ కోవు పూర్తిగా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి FY22కి ఎకానమీ స్కోర్లుకున్న టైంకేనమాట బంగారం కూడా కాస్త పీక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. ఈ ప్రెషియస్ మెటల్స్ అన్నీ కూడా అదే పరిస్థితి అని చెప్పేసి అన్నారు.